అసెస్మెంట్ గోస్ట్స్ వల్ల ఉపయోగాలు. డోరేమాన్ మళ్ళీ ఏ సమస్య వచ్చి పడింది నోబిత? నువ్వెప్పుడు సంతోషంగా ఉండవా చెప్పు. డోరేమాన్, ఇదంతా పరిస్థితుల ప్రభావం. ఎందుకు నోబిత ఇలా ఏడ్చుకుంటూ ఇంటికొస్తావు? ఒకరోజు కూడా నువ్వు ఏడకుండా ఉండలేవా? అది అసాధ్యం, నేను అలా ఉండలేనా. ఏంటి నోబిత ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సంతోషంగా ఉండాలి. అది కుదరని పని. నా వల్ల కాదు డోరేమాన్. పర్వాలేదు నోబిత, వెళ్ళి ప్రయత్నించు. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. నువ్వు ఇంటికి లేట్ గా వస్తున్నావు. డోరేమాన్ ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నీకో విషయం చెప్పనా, ఈ రోజు సునియో వాళ్ళ నాన్న స్నేహితుడు బీచ్ హౌస్ కి వెళ్తున్నాడట. అయితే నువ్వు సునియో వాళ్ళతో వెళ్ళడం లేదా? అంటే నిజానికి చెప్పాలంటే నేను కూడా తనతో వస్తాననే చెప్పాను. అయితే చాలా మంచిది, ఎప్పుడో గాని ఇలాంటి అవకాశం దొరకదు కదా. కానీ తనే ఉన్నాడంటే. అరే మళ్ళీ మొదలు పెట్టావా? జరిగిందేంటో చెప్పు నోబిత. నోబిత కావాలంటే నువ్వు కూడా రా. అయితే నేను నీతో పాటు రావచ్చంటావా? రమ్మంటున్నానుగా. ఏమంటావు జియాన్? నాకేం అభ్యంతరం లేదు. అయితే మనం అందరం కలిసి హైకింగ్ కి వెళ్దామా? అంటే అక్కడ కొండలు కూడా ఉంటాయా? ఆ వెనకాల గుడి కూడా ఉంది. అక్కడ గుడి ఉందో? అంటే ఏంటి, పక్కనే నిర్మానుష్యమైన ప్రదేశం కూడా ఉంది. అందుకే సాయంత్రం పూట ఏదైనా గోస్ట్ ఆట ఆడుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. మన ఆట కాకుండా వేరేదైనా ఆడుకుందామా? నాకు అలాంటి ఆటలంటే అసలు ఇష్టం ఉండదు. ఏంటి నోబిత నువ్వు భయపడుతున్నట్టున్నావే? నాకు అసలు భయం లేదు. ఏం పర్లేదు నోబిత, అక్కడ గోస్ట్లు ఏవి ఉండవు, నువ్వు రావచ్చు. వాళ్ళందరూ నిర్మానుష్యంగా ఉండే చోట్ల ఆడుకుందాం అంటున్నారు. అక్కడ వింత శబ్దాలు వినిపిస్తాయి. డోరేమాన్ నీకింకా అర్థం కాలేదా? సునియో నన్ను తీసుకువెళ్ళడానికి ఏదో కారణం ఉంది. ఏంటది? ఇంకేముంది, ముందు నన్ను భయపెట్టి ఆ తర్వాత చూసి నవ్వుదామని అంతే. అలాగా నేను వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు దీని గురించే చర్చించుకుంటూ ఉంటారు, నాకు తెలుసు. అలాగా సరే. యూఎఫ్ఓ కెమెరా వదిలే. ఇప్పుడు సునియో వాళ్ళ ఇల్లు మానిటర్లో చూద్దాం. దీన్ని ఎక్స్రే లెన్స్ గా మారుద్దాం. ఇంతకీ ఇదేంటి? చిన్న పిల్లలు ఆడుకునే గోస్ట్ లా ఉంది. అయితే నోబిత మొహం ముందు పెడదాం, అప్పుడు తనకి మా చోట్లు పోస్తాయి. నేను ఈ డ్రెస్ వేసుకుని తనని ఎలా భయపడతానో చూస్తూ ఉంటా. అప్పటిక నోబిత చూసుకో, పరుగులు తీస్తాడు. చూడడానికి రెండు కళ్ళు చాలు. అదిగో వాళ్ళ మాటలు విన్నావా? వాళ్ళేం చేయబోతున్నారో నీకు ముందే తెలిసినప్పుడు నువ్వెందుకు అనవసరంగా భయపడుతున్నావు నోబిత? నాకు తెలిసినప్పటికీ భయపడ్డం సహజం కదా. నేను షిజుకో కంటే చాలా భయస్తుంది. నేను అక్కడికి వెళ్తే పారిపోయి వచ్చేస్తానా? సరే నువ్వు వాళ్ళని భయపెడితే ఎలా ఉంటుంది? అదలా కుదురుతుంది. ఉండు, దానికి కూడా ఒక గ్యాడ్జెట్ ఉంది, తీస్తాను. అసార్ట్మెంట్ ఆఫ్ గోస్ట్స్. ఇప్పుడు దీంతో పని కానివచ్చు. ఎక్కడా? అరెరే, ఏ నోబిత, ఈ గోస్ట్ నీకు స్నేహితుడు లాంటిది, అలాంటప్పుడు నువ్వెందుకు అలా దాక్కుంటున్నావు? అది నా స్నేహితుడు అయినప్పటికీ నేను గోస్ట్లు అంటే భయపడతాను. కానీ ఇందులోని గోస్ట్లు నిన్ను ఇబ్బంది పెట్టవు, నువ్వు చెప్పింది చేస్తాయి, నువ్వే పని చెప్పినా అవి చేసి పెడతాయి. నిజంగానా నోబిత? ఏంటమ్మా, కొంచెం కిందకొచ్చి బాత్ టబ్ని శుభ్రం చేసి పెడతావా? సరే. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ ఎలా సహాయం చేస్తుందో చూద్దామా? ఎలా చేస్తుంది? ఈ మూతని నువ్వు తెరిచి జింగిరి జింగ అని చెప్పు. జింగిరి జింగ, ఏంటిది భయంగా ఉంది. ఈ గోస్ట్ పేరు అకెనమి, ఇది బాత్టబ్ ని శుభ్రం చేస్తుంది. చూసావా ఎంత బాగా శుభ్రం చేసిందో నోబిత? పని పూర్తి చేయగానే అవి వెంటనే ఇందులోకి వెళ్ళిపోతాయి, అద్భుతంగా ఉంది కదా. నాకు నోట మాట రావడం లేదా. శుభ్రం చేసేసావా? నిజంగా నువ్వు చాలా అద్భుతంగా శుభ్రం చేసావు. నువ్వు నాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు నోబిత. ఏం పర్వాలేదా అమ్మా, నేను సాధించాను, బహుమతిని పొందాను. రేపటి కోసం ఈ రోజు స్వీట్లు అన్ని కొంటాను. నోబిత అయితే నీకిప్పుడు వెళ్ళాలనిపిస్తుంది కదా? ఖచ్చితంగా సాయం చేయడానికి ఇది ఉంది కదా.
అరే వర్షం ఇంటిలో కురుస్తోంది, గొడుగు కూడా తీసుకురాలేదు. త్వరగా ఈ గ్యాడ్జెట్ ని ఉపయోగించు. పరీక్షగా చూస్తే భలే ఉంది కదా. అవును, తానుగా కదుర్తోంది, మనం కష్టపడక్కర్లేదు. అవును, ఇక పద వెళ్దాం. రేపు కూడా ఇలాగే వర్షం కురుస్తుందా? రేపటికి ఆగిపోతుంది అనుకుంటాను. ఈ రోడ్ ఒకటే గతుకులుగా ఉంది కదా, కొంచెం దూరం మాత్రమే అలా ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే ఒక కొలను ఉంది, అక్కడ బండి ఆపుతాను, సరేనా? బలే బలే. అమ్మా, ఇక్కడ కొలను చాలా చిన్నదిగా ఉంది కదా, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందని తీసుకొచ్చాను. నాకిక్కడ ఎందుకో భయంగా ఉంది. మొట్టమొదటిసారి మీ నాన్నగారు నేను ఇక్కడే కలుసుకున్నా. అమ్మా, నేను తీసుకొస్తాను. సునియా జాగ్రత్త. అదేంటి? నీకు ధన్యవాదాలు సునియో. అమ్మా, మళ్ళీ తిరిగి వచ్చేసావా? అంతా ఒక మాయలా. నేను ఎంత భయపడ్డానో తెలుసా? నిన్ను నీలం రంగులో చూసి నేను కూడా భయపడ్డాను. భలే ఉంటుంది. ఓ, అయితే తర్వాత మాయమైపోయిందా? సునియో చాలా ధైర్యవంతుడే. అబ్బే, అలాంటిదేం లేదు. మొత్తానికి నువ్వు ధైర్యవంతుడు అని నిరూపించుకున్నావు. ఏంటబ్బా బండి నడవడం లేదు? ఆంటీ, టైరు బురదలో ఇరుక్కుపోయినట్టుంది. ఏం పర్వాలేదు నోబితా, ఈ కారుని ఇప్పుడు బయటికి ఎలా తీస్తానో చూడు. అమ్మా, ఎందుకన్నా మంచిది మనం కిందికి దిగిపోదాం. ఏం పర్వాలేదు, నేను ఒక్కదానే డ్రైవ్ చేస్తాను. ఎవరి లేకుండా నేనే డ్రైవ్ చేస్తానని చెప్పాను కదా, చూసారా ఎలా తీసేశాను. అమ్మా, నువ్వు సమర్థవంతురాలివి. అమ్మయ్యా, ప్రాణం ఇప్పుడే లేచి వచ్చింది బాబా. ఆంటీ, మీరు భలే అదర కొట్టేస్తున్నారండి. అమ్మయ్యా, మనకేం కాలేదు. ఈ రోడ్ ఇలా పెద్దది కావడం వల్ల ఇలా జరిగింది. నొప్పితో నీ చేతిలో ఉంది ఏంటది? ఇదా, ఈ మధ్య నా దగ్గర ఉంటుంది. ఓ, అదిగో సముద్రం. ఏంటి, నిజంగా నా సముద్రం దగ్గరికి వచ్చేసావా? నోబితా అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో, నాకు చాలా దిగులుగా ఉంది. ఓసారి నేనే వెళ్ళి చూసి రావాలి. పదండి, వెళ్ళి ఈత కొడదాం. పదండి. ఒక నిమిషం, మీ ఉద్దేశం ఏంటి? సాయంత్రం వరకు ఇక్కడ సరదాగా గడుపుదామా, ఆ తర్వాత భోంచేద్దామా? ముఖ్యంగా రాత్రి గోస్ట్లాట ఆడుకుందాం, ఏమంటావు? భలే అద్భుతంగా ఉంటుంది. అక్కడ చూడు, అడవి కనిపిస్తోంది, చాలా నిర్మానుష్యంగా ఉంది కదా, మనం అక్కడ ఆడుకోవాలి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ఈత కొడదాం. నేను ఫ్లోటర్ తీసుకురావడం మర్చిపోయానే. ఇక్కడ చాలా సరదాగా ఉంది. లేదు లేదు, నేను ఇక్కడే కూర్చుంటాను.
నోబితా, ఒంటరిగా అక్కడ కూర్చున్నావంటే బోర్ కొడుతుంది. నువ్వు ఈత కొట్టడానికి ఎందుకు రావడం లేదు నోబితా? నాకు ఈత కొట్టడం తెలీదని తెలిసినా ఎందుకు నోబితా రావడం లేదని ప్రశ్న ఒకటి. అయితే అక్కడే కూర్చొని ఓడ తయారు చేయి. అప్పుడు ఆ ఓడకి ఇక్కడికి రావచ్చు. ఇదేం బాధపడకండి, ఆ పని చేసి చూపిస్తాను. హే నోబితా. డోరేమాన్, వాళ్ళిద్దరు నన్ను చూసారంటే గొడవ గొడవ చేస్తారు. నేను ఎనీవేర్ డోర్ ని ఉపయోగించి ఇక్కడికి వచ్చాను, అంతా బానే ఉందిగా. వాళ్ళిద్దరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నీకు ఇబ్బందికరంగా అనిపిస్తే నేను ఇచ్చిన గ్యాడ్జెట్ ని ఉపయోగించు. అవును కదా, జింగిరి జింగ. దీని పేరు ఇసుక మనిషి. ఇసుకతో ఆడుకున్నప్పుడు ఇది నీకు సహాయం చేస్తుంది. అలాగే ఇప్పుడు ఒక ఓడ తయారు చేద్దాం. అక్కడ కనిపిస్తున్నది ఏంటి? ఏంటలా చూస్తున్నారు? ఓడ బాగుంది కదా? అద్భుతంగా ఉంది. నువ్వే స్వయంగా చేసావా నోబితా? కాదు, ఇసుక మనిషి సాయంతో చేశాను. అదేవరు నోబితా? చాలా అద్భుతంగా ఉంది. మేము ఒకసారి ఆ ఓడను చూడొచ్చా? లోపలికి వెళ్ళి చూడండి, ఈలోగా నేను ఈత కొడతాను. నోబితా ఆగు, రా వెళ్దాం జియాన్. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు కదూ. నేను ఈత కొట్టడానికి సాయం చేసే గోస్ట్ ఏదైనా ఉందా? దాన్ని ఉపయోగించు తెలుస్తుంది. అలాగే జింగిరి జింగ. దీని పేరు సీఫెల్లో. నువ్వు నీళ్లో దాక్కుని నీ వీపు మీద నోబితాని ఎక్కించుకొని తీసుకువెళ్తావా? చూడ్డానికి తను ఈత కొడుతున్నట్టుండాలి. నోబితా, నోబితా చాలా మంచి పని చేశాడే. దీన్ని చూస్తుంటే నిజంగా మన ఓడలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. నోబితా చేశాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. హేయ్, నా ఓడ ఎలా ఉంది చూసారా? నోబితా తను ఈత కొడుతున్నాడు. అసలు నోబితా ఎప్పుడు ఈత నేర్చుకున్నాడు? నీటిలో భలే సరదాగా ఉంది. అసలు ఈత కొట్టడం ఎప్పుడు నేర్చుకున్నాడు? చాలా ఆశ్చర్యంగా ఉంది. అవకాశం దొరికిందని నోబితా మితిమీరిపోతున్నాడు. అందరూ రండి, భోజనం సిద్ధమైంది. వస్తున్నాం, మనం రేపీత కొడదాం. మనం నోబితాతో రేపీత కొడతాం సరేనా? తను సాయం చేయడం వల్ల నేను భలే ఈత కొట్టాను. సునియో వాళ్ళమ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు కదా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను నోబితా. నీకు ధన్యవాదాలు డోరేమాన్, ఇక పైన నేను చూసుకుంటాలే, నువ్వు బయలుదేరు, బాయ్. సరే, జాగ్రత్తగా ఉండు. ఇక్కడ మీ అందరి అనుభవం ఎలా ఉంది? సరదాగా గడిచిందా? అమ్మా, ఇక్కడ సముద్రం బాగుంది కానీ ఇంట్లో చాలా వేడిగా ఉంది. తప్పదు, ఇక్కడ కూలరు లేదు, ఫ్యాను లేదు. ఏంటి, ఫ్యాను కూడా లేదా? నోబితా వాళ్ళింటికన్నా దారుణంగా ఉంది. చెమటలు పడితే ఆరోగ్యానికి ఎంతో మంచిది తెలుసా? సర్దుకుపోయే గుణం కూడా ఉండాలి. మీ అందరికి వంట చేసి పెడతాను. ఓ సురియో, ఇక్కడ వేడి తట్టుకోలేకపోతున్నా, ఏదో ఒకటి చెయ్యి. కంగారు పడకు, ఒక్క నిమిషం ఉండి, ఇప్పుడే వచ్చేస్తాను. నోబితా, నాకు ఈత కొట్టడం రేపు నేర్పిస్తావా? ఏంటి, నీకు నేర్పించాలా? నీకు తెలుసుగా, ఇదిగో తెచ్చాను, ఇది నీకు జియాన్. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది. ఇప్పుడు విసురుకో, చల్లగా ఉంటుంది. ఇది నీకు శిజుక. మరి నాకేది? క్షమించు, మూడే ఉన్నాయి. సరేనా, చల్లగా ఉంది కదా, దయచేసి ఎవరు ఏమనుకోవద్దే. నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళొస్తాను. ఈ సునియో ఎప్పుడు ఇంతే జింగిరి జింగ. అరే అరే, అవి ఎవరు మీరు? మంచు కన్యా? ఆగండి ఆగండి, చాలా చలిగా ఉంది. నాకు మీరు ఒక సాయం చేయాలి, నా పాకెట్ లోకి వచ్చేయండి. అది చాలా చల్లగా ఉంది. నోబితా, నీకు చెమట పట్టట్లేదా? అంత హాయిగా నువ్వు ఎలా ఉంటున్నావు? నీకేం అసలు చెవిట్లు పట్టట్లేదా? ఏమిటో, ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చింది. ఇక్కడ చాలా చల్లగా ఉంది. మాకు కడుపు నిండిపోయింది. నా వంట మీకు బాగా నచ్చినట్టుంది. పదండి, ఇప్పుడు వెళ్ళి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆడుకుందాం. అవును సునియో, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు సుమా. అమ్మా, నువ్వు అనవసరంగా ఏం బాధపడకు, మేము సరదాగా ఆడుకోవాలని వెళ్తున్నాం, జాగ్రత్తగా ఉంటాంలే. అందరికి బాగా అర్థమైందా? దీని గురించి ముందే మాట్లాడుకున్నాం. అక్కడ పెట్టిన కార్డుని ఒక్కొక్కళ్ళు వెళ్ళి తీసుకురావాలి. ఇది మన నియమాల్లో ఒకటి. ఎలాంటి సాకులు చెప్పడానికి వీల్లేదు. అందరికి అర్థమైందనుకుంటాను. ముందు నేను వెళ్తాను, ఆకర్ణ నోబితా వెళ్ళాలి. మీరేం భయపడకండి, వెళ్ళొచ్చేస్తాను. గోస్ట్ అంటే నాకు భయం లేదు.
భయం లేదంటే నాకు భయం లేదని అర్థం. నేను ఎవరికి భయపడను, ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడను, గోస్టులకు అస్సలు భయపడను. ఏమిటి ఇక్కడ ఏమీ లేదు. చూసారా, చక్కగా వచ్చేసాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు జియాన్, జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పుడు నాది వంతు. నాకు తెలిసి గోస్ట్ లేవి లేవనుకుంటాను. నేను త్వరగానే వచ్చేస్తా. నేను ధైర్యవంతుండే, నేనెవరికి భయపడను. జియాన్ ని చూసి గోస్ట్లు బయటికి రావాలన్నా బయటికి రావు. ఏమిటబ్బా ఇది, ఒక్క గోస్ట్ కూడా లేదు. వచ్చిన పని అయింది. ఓ, జియాన్ తిరిగి వచ్చేస్తున్నాడు. నేను తిరిగి వచ్చేసాను. సుజుక, ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను త్వరగా వెళ్ళే వచ్చేస్తాను. సుజుక, నీకు భయంగా లేదా? భయపడడానికి తను నోబితా కాదుగా. తరువాత నీది వంతు నోబితా. అప్పుడే అవన్నీ బయటకు వస్తాయి. దయచేసి నన్ను భయపెట్టకండి. హే, సుజుక కూడా వచ్చేసింది. అక్కడ పిల్లి సరదాగా ఉంది. అదర కొట్టేశావు సుజుక, నువ్వు ధైర్యవంతురాలివి. నోబితా, ఇప్పుడు నువ్వు వెళ్ళు. సరే సరే, చెప్పింది చాలు, నేను వెళ్తున్నాను. ఒకసారి ఆ టార్చ్ లైట్ ఇవ్వకూడదు. టార్చ్ లైట్ లో చార్జ్ అయిపోయింది. అయిపోయిందా? సరేలే, నాకే అవసరం లేదా. వస్తానా. జాగ్రత్త నోబితా. నాకు చాలా భయంగా ఉంది, చీకట్లో ఏం కనిపించడం లేదే. అసలేంటిదంతా? ఇవి వేసుకొని నోబితాని భయపెడదావా? అలాంతా చేయకూడదు, తప్పు. ఏం కాదు, అబ్బాయిలంటే ఇలాగే ఉండాలి. నోబితా కూడా ధైర్యంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. అర్థమైందా? పద వెళ్దాం. చెప్పేది వినండి. త్వరగా పద, ఇంటికి తొందరగా వెళ్ళాలి. సరే సరే. నన్నేం చేయకండి. ఉపాయం చింగిరి చింగ. ఆహా, ఇప్పుడు కనిపిస్తోంది. అమ్మయ్యా, నోబితా ఇంకా రాలేదు. తను ఇంకా వచ్చి కారు తీసుకోలేదు జియాన్. అవును, నిజమే. దాక్కుందాం. ఇప్పుడు వెళ్తురుగా ఉంది కాబట్టి నాకు భయం లేదు. పాపం భయపడిపోయి అడుగు ముందు వేయలేకపోతున్నాడేమో. తను ఇంకా హంసనడక నడుస్తూ వస్తున్నాడేమో. నాకేవో అడుగులు చప్పుడు వినిపిస్తోంది. హఠాత్తుగా ఏంటా శబ్దం? నిజంగా గోస్ట్లు ఉన్నాయా ఏంటి? ఒకవేళ సునియో జియాన్లు నన్ను భయపెడుతున్నారా? జింగిరి జింగ. దయచేసి వెనకాల ఎవరైనా ఉన్నారో లేదో చూసి చెప్పరా. అవి మాయమైపోయాయా? అవును అనుకుంటా. ధన్యవాదాలు. చూసారా, అక్కడెవరూ లేరా? చెప్పండి. అమ్మయ్యా, ఇక చాలు. మొత్తానికి ఎలాగైతే నేను చేరుకున్నాను. ఇదిగో ఇక్కడుంది సుజుకా. నేను తిరిగి వచ్చేసాను. మంచి పని చేశావు. అరే, సునియోజియాన్ లేరు. నువ్వు వాళ్ళిద్దరిని లోపల చూడలేదా? అబ్బే లేదే, నేను ఎవరిని చూడలేదా. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరెలా ఉన్నారు? అంతా బానే ఉందిగా. డోరేమాన్ డోరేమాన్ జియాన్ సునియోలు. ఏంటి, వాళ్ళిద్దరూ తిరిగి రాలేదా? నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. నేను వస్తాను. ఆగండి, ఈ చీకట్లో వెళ్ళడం ప్రమాదం. గోస్ట్లని పంపిస్తే తొందరగా వెతికి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాయి. మంచి ఆలోచన సుజుక, నువ్వేం భయపడకు. ఏంటది జింగిరి జింగ? క్షమించండి, నాకు మీరందరూ సాయం చేయాలి. సునియో జియాన్లు కనిపించడం లేదు. మీరే ఎలాగైనా వాళ్ళని కనిపెట్టాలి. నిజంగానే గోస్ట్లు ఉంటాయని నేను ఏమాత్రం ఊహించలేదు. బీచ్ హౌస్ కి ఈ దారిలోనే వెళ్ళాలనుకుంటాను. అదిగో అదిగో, అక్కడే ఉంది. అవి వాళ్ళని కనిపెట్టాయి అనుకుంటాను. పదండి, ఇక్కడ ఉండద్దు. ఇక్కడ చాలా గోస్ట్లు ఉన్నాయమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు ఏమంటున్నావు? మనం రేపు కూడా ఇక్కడే గడపబోతున్నావు. హే, డోరేమోన్ కూడా వచ్చేసాడు కాబట్టి రేపు కూడా ఇదే ఆట ఆడుకుందామా? చెప్పండి. అవలా కాదు, రేపు ఇంకేదైనా ఆట ఆడుకుందాం. ఏమంటావు సునియో? సరే సరే, నేను అదే అనుకున్నాను. అందరం కలిసి ఆడుకుందాం. ఓ డోరేమోన్, నువ్వు మమ్మల్ని కాపాడావు. డోరేమోన్ ధన్యవాదాలు.
ఏ డోరేమోన్, నేను మళ్ళీ గోస్ట్ ఆట ఆడుకుందాం అనుకున్నాను, నువ్వెందుకు ఇలా అన్నావు? నీకు తెలియదేముంది నోబితా.